నమస్తే, నేను విశ్వా. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్పించు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నటించిన అవతార్ 3. అదేంటి అవతార్ 1, అవతార్ 2 జేమ్స్ క్యామరూన్ కదా తీసింది, అవతార్ 3 ఇంకా రాలేదు కదా అని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ జేమ్స్ క్యామరూన్ కన్నా మేమేం తీసేశామా? అవతార్ 3 వచ్చేదాకా మేము వెయిట్ చేయాలా? మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అవతారంలో చూపించుకోవాలో మాకు బాగా తెలుసు అని జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొన్ని ఫ్లెక్సీలు, కొన్ని పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో ఒక బాహుబలి కనిపిస్తూ ఉన్నాడు, ఒక కరుణామయుడు కనిపిస్తూ ఉన్నాడు, ఒక దయామయుడు కనిపిస్తూ ఉన్నాడు, వీళ్ళే కాకుండా ఒక షిరిడీ సాయిబాబా కనిపిస్తూ ఉన్నాడు, ఒక బాల సాయిబాబా కనిపిస్తూ ఉన్నారు. ఎవరు ఊహకు వాళ్ళే ఊహించుకోవచ్చు ఆ పోస్టర్ చూస్తూ ఉంటే. మరి ఆ పోస్టర్ హిట్ అయిందా అంటే ఫట్ అయింది. ఆ పోస్టర్ పైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మొత్తానికి తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు ఆ ఫ్లెక్సీలన్నీ కూడా చాలా ప్రాంతాల్లో తీసివేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైజాగ్లో, భీమవరంలో, ఒంగోలులో, గుంటూరులో, విజయవాడలో ఎక్కడ కనిపిస్తే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు అద్దెకి తీసుకుని మరీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు. అంటే ఫ్లెక్సీలు వేయడం అదేం తప్పు కాదు. ప్రతి పార్టీ కూడా వాళ్ళ అధినేతలు, వాళ్ళ ఇష్టమైన నాయకుల పుట్టినరోజులకు కానీ పార్టీ ప్రచార కార్యక్రమాలకు కానీ ఫ్లెక్సీలు వేసుకుంటారు. కానీ ఫ్లెక్సీల్లో వైసీపీ ఫ్లెక్సీలు వేరయా అని మనం అనుకోవాలి. అవతారాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి అవతారాలు వేరయా అని మనం అనుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్లెక్సీలతో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలతో రాష్ట్రమంతా కూడా నిండిపోయింది. అయితే ఆ ఫ్లెక్సీల్లో రకరకాల అవతారాలు, రకరకాల రూపాలు, ఆ ఫ్లెక్సీల్లో కూడా కొన్ని ఛానళ్ళని, ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఇరికించడం, దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే ఒక యేసు ప్రభువుగా కీర్తిస్తూ ఉన్నారు, ఒక యేసు ప్రభువుగా ఆ పోస్టర్ రిలీజ్ చేశారు. బాహుబలి సినిమాలో కొండపైన కూర్చొని ప్రభాస్ ఒక సీన్ ఉంటుంది, అది కూడా అనుకోవచ్చు. శిరిడీ సాయిబాబా గారు కూడా ఆయన మండపంలో కూర్చొని ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు, అలా కూడా అనుకోవచ్చు. ఆ విధంగా ఆ పోస్టర్ డిజైన్ చేశారు. చాలామంది మత విశ్వాసాలని కించపరిచే ప్రయత్నం చేశారు. సో అందుకనే పెద్ద ఎత్తున వివాదం తలెత్తడంతో ఆ పోస్టర్ తీసేశారు. వేయడం ఎందుకు, తీసేయడం ఎందుకు, అంత అత్యుత్సాహం ఎందుకు? ఒకసారి ఆ పోస్టర్ చూద్దాం, మీకే అర్థమవుతుంది. ఇది చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే అవతార్ 3. ఇంకా జేమ్స్ క్యామరూన్ రాలేదు, కానీ ఇక్కడ అవతార్ 3 వచ్చేసింది మనకి. ఆయన కొండపైన కూర్చున్నాడు, వెనక మాల వంటలు కూడా వండుతూ ఉన్నారు, పిల్లలు కూడా ఆయన ఒళ్ళో ఉన్నారు. ఇక్కడ పిల్లలు ఏదో పాపం ఇచ్చినట్టున్నారు, చిక్కీలు అనుకుంటా, దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే ఉంటుంది, ఆ చిక్కీలు తింటున్నట్టున్నారు. ఇక్కడ ఆవిడ కూడా ఏదో పెడతా ఉంది, సేమ్ బాహుబలి సీన్ ఒకటి గుర్తొచ్చింది. చూశారు కదా సీన్ ఉంటుంది కొండపైన. ఇక్కడ డప్పులు కూడా వాయిస్తూ ఉన్నారు, అలాగే ఇక్కడ కొంతమంది కళాకారులు నృత్యాలు, ఇక్కడ కొంతమంది ఇదిగో ద్రాక్ష పళ్ళు కూడా తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నారు, ఇక్కడ దండం పెడతా ఉన్నారు. ఈ విధంగా ఉంది ఈ పోస్టర్ అంతా కూడా. ఎలా ఉంది అంటే ఒక దేవుణ్ణి, ఒక దేవుణ్ణి ఏవైతే కొలుస్తారో వెళ్ళి కానుకలు సమర్పించుకుంటారో, అంటే వెంకటేశ్వర స్వామి కొండపైకి వెళ్ళి ఏం చేస్తాం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి కానుకలు హుండీలో సమర్పించుకుంటాం. అలాగే ఇక్కడ అవతారం అంటే దేవుడు అవతారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళు సమర్పించుకుంటూ ఉన్నారన్నమాట. అది ఇక పోస్టర్ బట్టి చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టుంది కదా ఈ కొండపైన, ఈ గెటప్ అంతా కూడా. ఒకసారి అది కూడా చూద్దాం, చూడవచ్చు దాదాపుగా సేమ్ టు సేమ్. యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో, మహనీయుడు కరుణామయుడు, పాపం ఆయన ఆయన గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఆయన అవతారంలో సేమ్ టు సేమ్ దింపేశారు ఇక్కడ. ఎలా యేసు ప్రభు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనా, షిరిడీ సాయిబాబా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనా? ఎట్టి పరిస్థితిలో కాదు. అభిమానం వెర్రి తలలు వేస్తే, పిచ్చి తలలు వేస్తే ఇలాగే ఉంటుంది. ఇది పరిస్థితి. కొద్ది రోజుల్లో క్రిస్మస్ రాబోతూ ఉంది. క్రిస్మస్ కన్నా ఒక 4 రోజుల ముందు మా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు, ఆయనకంటే మా జగన్మోహన్ రెడ్డి గారే గొప్ప అనుకున్నారేమో మరి, అందుకని ఇలాంటి పోస్టర్లు వేశారు మరలా కొండపైన అంట. అంటే ఇక్కడంతా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొండపైన ఉండాలని కోరిక ఏమైనా ఉందేమో.
అందుకనే ఋషికొండలో కొండ మొత్తాన్ని గుండు చేసేసి వైజాగ్లో అక్కడ ఒక 450 కోట్ల రూపాయలతో ఒక విలాసవంతమైన ప్యాలెస్ కట్టారు. ఇక్కడ కూడా తాడేపల్లె కూడా కట్టుకున్నారు, కానీ ఆయన తాడేపల్లెకే పరిమితం అవుతూ ఉన్నారు. ఈ విధంగా జనంతో కూర్చుంది ఎక్కడైనా ఉందా ముఖ్యమంత్రి అయ్యాక? ఈ విధంగా గోరుముద్దలు తినేది ఎక్కడైనా ఉందా? ఈ విధంగా వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకునేది ఎక్కడైనా ఉందా? ఉంటే తాడేపల్లికి పరిమితం అవుతారు, లేదు అంటే జిల్లాల సభలకి బట్టన్ నొక్కడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఆయన? కొంతమంది ఆల్రెడీ సెట్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళి వాళ్ళతో మాత్రమే మాట్లాడతారు. అరే మొన్న మిచాంగ్ తుఫానుకి వరి పొలాలు నాశనం అయిపోతే వాటిని పరిశీలించడానికి వెళ్ళి కూడా ఒక రెడ్ కార్పెట్, దానికి ఒక స్టేజ్, చాలా కామెడీగా లేదు? కనీసం పొలం గట్టన ఎక్కాల్సింది, బురద కూడా అంటకూడదు మరలా, ఎందుకంటే 100,000 రూపాయలు కాస్ట్లీ చెప్పులు. అందుకనే మరి బురదలో కూడా దిక్కుండా రెడ్ కార్పెట్ వేసుకున్నారు. ఇక్కడ మాత్రం ఎలివేషన్స్ మామూలుగా లేవు. అసలు భగవంతుడితో పోల్చడం, దైవాంశ సంబూతుడిలాగా చూడటం, ఇది మాత్రం నిజంగా అభిమానం వెర్రితలలు వేయడమే. ఇంకా గతంలో కూడా కొన్ని పోస్టులు వదిలేరు, అవి కూడా చూద్దామా? ఇక్కడ చూడొచ్చు, మర్చిపోయాను, ఈ పోస్టులో ఇంకొక విషయం కూడా ఉంది. అంతటితో ఆకుండా ఏం చేశారు అంటే, ఈ పోస్టర్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అంటే ఆయన ఆనందోత్సాహాలతో కానుకలు తీసుకుంటా ఉంటే ఒక దేవుళ్లాగా, అరే రే మనం అవ్వలేదే దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడైపోయాడే, జనం భలే కీర్తిస్తూ ఉన్నారని పాపం పక్క నుంచి చూస్తూ ఉన్నారట. ఏమైనా అర్థం ఉందా? అది పోస్టర్ సరే, ఆయన ఏంటంటే దేవుడు, ఓకే మీరు ఫిక్స్ అయిపోయారు, మళ్ళీ వీళ్ళెందుకు ఇక్కడ, వీళ్ళెందుకు ఇక్కడ, అది పరిస్థితి. అలాగే దసరా పండక్కి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దసరా పండక్కి ఏదో నరకాసురుని ఏదో వధించినట్లుగా, ఆయన ఏదో కృష్ణుడిలాగా బాణం వేసినట్లుగా ఒక ఎలివేషన్. విషయం ఏంటంటే ఈ విల్లు ఏదైతే ఉందో విల్లుకి బాణం లేదు, బాణం లేకుండా విల్లెక్కు పెట్టారు. ఇక్కడ ఇదిగో కొండముచ్చుంది, ఈ కొండముచ్చు ఎందుకు ఉందో మనకు అర్థం కాదు. ఈ కొండముచ్చుకి బాణం లేని విల్లుకి ఏం సంబంధమో తెలియదు. ఇక్కడ మాత్రం దీపావళి పండుగ చేసుకుంటా ఉన్నారు. సో ప్రజలు దీపావళి పండుగ చేసుకుంటా ఉంటే ఇక్కడ నరకాసురుడు అట, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, ఆయన ఫోటో కూడా. అంటే ప్రభుత్వంలోని తప్పులను ఎత్తి చూపితే, మీ అవినీతి అక్రమాలను బయట పెడితే ఈ విధంగా కక్ష కసి తీర్చేసుకుంటారా పోస్టర్ల మీద బొమ్మలేసి? సో అది పరిస్థితి. దీనిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అంతకుముందు ఇంకోటి రిలీజ్ చేశారు, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని. ఇక్కడంతా వీళ్ళంతా కూడా పెత్తందారులంట, జగన్మోహన్ రెడ్డి గారు పేదవారట, పేద ముఖ్యమంత్రి అట, వీళ్ళు రాళ్ళేస్తూ ఉంటే పేదలకి పాప ఆయన కొండంత ఎత్తు అవతారం ఎత్తేసి, కొండంత ఎత్తు ఆంజనేయ స్వామిలాగా ఎత్తేసి వీళ్ళని కాపాడుతూ ఉన్నారట రాళ్ళేస్తూ ఉంటే. కానీ దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారే. దేశంలోని అందరు ముఖ్యమంత్రులందరికన్నా కూడా అత్యంత ధనిక ముఖ్యమంత్రి, కానీ నేను పేదోడిని పేదోడిని చెప్తూ ఉంటారు. ఆయన ఆస్తులు ఈడీ అటాచ్ చేసిందే అఫీషియల్గా 43,000 కోట్ల రూపాయలు, 43,000 కోట్ల రూపాయలు అటాచ్ చేసింది అంటే ఆయన పేదవాడవుతాడా పెత్తందారవుతాడా? బెంగళూరులో ప్యాలెస్లు, హైదరాబాద్లో ప్యాలెస్లు, తాడేపల్లిలో ప్యాలెస్లు, ఇవి చాలదన్నట్లు వైజాగ్లో ప్యాలెస్లు. ఇప్పుడు మరొక దాని మీద కూడా, వైజాగ్లో ఒక మంటపం ఉంది, పెద్ద కన్వెన్షన్ హాల్, రాజదర్బార్ సంథింగ్ ఏదో, దానిపైన కూడా కన్నేశారట, అది కూడా మాకు కావాలి అని చెప్పేశారు. సో దేశంలో రిచెస్ట్ సీఎం, ఇక్కడ మాత్రం ఎలివేషన్ బీభత్సంగా ఉంటుంది. మరలా ఆయన 6 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకుని పోతారు, కార్లు వెళ్తే సరిపోద్దు ఆయన కాన్వాయ్లో, శాంతి భద్రతలు పోలీసులు చూసుకుంటారు. 6 కిలోమీటర్లకి 7 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకెళ్లే సీఎం గారు పేద సీఎమ్మా ధనిక సీఎమ్మా? గాల్లో వెళ్తూ ఉంటే హెలికాప్టర్ కింద ట్రాఫిక్ ఆపేస్తారు కామెడీగా, గాల్లో హెలికాప్టర్ ఏంటి కింద ట్రాఫిక్ ఆపడం ఏంటి? సో అలాంటి ముఖ్యమంత్రి గారు, వాస్తవ పరిస్థితులు ఏమో అలా ఉంటాయి, కానీ ఇక్కడ ఎలివేషన్లు మాత్రం బీభత్సంగా ఉంటాయి. ఇక్కడ కూడా మా చైర్మన్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఏదో వీళ్ళ పల్లకీ మోస్తున్నట్లుగా ఒక ఎలివేషన్ అనమాట. ఇదంతా కూడా ఒక ఎలివేషన్ షాట్. విషయం ఏంటంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని కూడా పెట్టారు, అదేందో మరి ఆయన కూడా రాయేస్తూ ఉన్నాడు. గెటప్ చూస్తే ఎవరిపైన వేస్తూ ఉన్నారు? సహజంగా అయితే వీళ్ళపైన కదా వేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారిపైన వేస్తూ ఉన్నారు, నా పరిపాలన మరిపిస్తావు అనుకుంటే ఇదేం పాలన అనుకున్నారే ఆయన కూడా అనుకున్నారేమో తెలియదు మరి. అలాగే ఇక్కడ గాంధీ తాత గారిని కూడా పెట్టారు పాపం, ఆయన కూడా వాడేశారు ఇదిగో, కాకపోతే చొక్కా వేశారు పాపం గాంధీ తాత గారికి. ఇది గతంలో రిలీజ్ అయిన పోస్టర్ ఒకటి, కర్ర ఏదో పట్టుకున్నట్టున్నారైనా మరి దేనికోసమో తెలియదు, ఎవరు కొడతారో తెలియదు మరి. సో ఈ విధంగా పోస్టర్ల పిచ్చి, ఎలివేషన్ల పిచ్చి, దేవుళ్ళతో పోల్చే పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే
తాజాగా విజయవాడలో ఒక మరుగుదొడ్డి పైన ఏం పెట్టారు? మా నమ్మకం నువ్వే జగన్ అని పోస్టర్ పెట్టారు, ఒక బోర్డు పెట్టారు. ఇది మరుగుదొడ్డి, ఎక్కడ? కేదారేశ్వరపేట మీసాల రాజారావు బ్రిడ్జి వద్ద మరుగుదొడ్లపై మా నమ్మకం నువ్వే జగన్ బోర్డు, పెజ్జోనిపేటలో దుకాణాలపై ఏర్పాటు చేసిన బోర్డులు. అంటే మొత్తం స్టేట్ అంతా ఆర్డర్ ఇచ్చారట. ఎవరైతే డివిజన్ల వారీగా నాయకులు ఉంటారో వీళ్ళందరూ కూడా మొత్తం పోస్టులతో నింపేయాలి అని. షాపులు కూడా, మీదేమైనా కూల్ డ్రింక్ షాప్ ఉందనుకోండి, దానికి ఏదో దేవి కూల్ డ్రింక్ షాప్ అనో, వెంగమాంబ కూల్ డ్రింక్ షాప్ అనో, కనకదుర్గ కూల్ డ్రింక్ షాప్ అనో పేరు పెట్టుకుంటారు కదా. లేలే, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోవాలి, మా నమ్మకం నువ్వే జగన్ అని మొత్తం కనపడాలి. ఎక్కడో మీ షాప్ చిన్న పేరు మాత్రం ఇక్కడ వేస్తారు, తేజ బ్యాంబు వర్క్నో, తేజ కూల్ డ్రింక్ షాప్నో వేస్తారు. సో వీటిని కూడా ఎవరైతే సొంత దుకాణాలు నిర్వహించుకునే వాళ్ళు ఉంటారో షాపులు, వాళ్ళను కూడా కబ్జా చేసి, వాళ్ళ బోర్డులు కూడా కబ్జా చేసి దౌర్జన్యంగా ఈ విధంగా బోర్డులు పెడుతూ ఉన్నారు. చివరికి మరుగుదొడ్ల పైన కూడాను అవసరమా? సో ఈ విధంగా ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీల పిచ్చి, ఎలివేషన్ల పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది. చివరికి దేవుళ్ళతో పోల్చేదాకా ఇది మానుకోవాలని పెద్ద ఎత్తున ఈ పోస్టుల పైన, వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అవతార్ 3 పైన కొంతమంది తమ మనోభావాలు కించపరిచారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అవతార్ 4 కూడా ఏమైనా వదిలేదేమో నాకు తెలియదు, మరి ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి. ఇది మొత్తానికి వ్యవహారం. ఇవిడే పైన ఏదైతే యేసుక్రీస్తు, సాయిబాబా, బాహుబలితో పోల్చుతూ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వేశారు, దానిపైన వెల్లువెత్తుతున్న విమర్శల పైన, ఈ ఫ్లెక్సీల పిచ్చి పైన మీ అభిప్రాయం కూడా కమెంటర్ ప్రతిచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.